నమస్కారం వెల్కమ్ అవర్ ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు దత్తానంద శర్మ గారు మనతో ఉన్నారు నమస్కారం గురువు గారు నమస్తే అమ్మ గురువు గారు మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా శివునికి ప్రీతికరంగా మారేడాకుని సమర్పిస్తూ ఉంటాం కదా అసలు మారేడాకున్న యొక్క ప్రత్యేకత ఏంటంటారు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి పూట మనం తెలుసుకునేది మారేడు గురించి తెలుసుకుంటున్నాం మారేడు అనేది మనం ఎంత తెలుసుకున్నా అంతకన్నా పది రెట్లు ఎక్కువ ఉంటుంది అంటే మనం తెలుసుకుంటే తక్కువే ఆ పది ఆ పది రెట్లు మనం తెలుసుకున్నందుకే ఆనందపడుతుంటే అది ఎంతో అద్భుతమైన ఫలితం ఇస్తుంది అనమాట అందుకే మారేడాకులో కాశీ క్షేత్ర కాల భైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్టి ఏకబిల్వం శివార్పణం ఎంత పవిత్రమైన మనం వింటే కనుక బిల్వాష్టకం అని ఉంటుంది కదా బిల్వాష్టకంలో ప్రతి ఒక్క దాన్ని మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎవరికైనా ఒకటే విషయం చెప్పేది ఏంటంటే ఒక మంత్రం కానీ ఒక జపం కానీ ఒక ఏదైనా సరే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే దాని ఫలితం మనకు అర్థమవుతుంది అందుకే శివుడికి ప్రీతికరంగా కాశీక్షేత్ర నివాసించ పుట్టిన దగ్గర నుంచి కూడా మనిషికి కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయన్నమాట తొమ్మిది రోజుల పాటు కాశీలో నిద్ర చేస్తే గర్భవాసన అంటే ఇంకొక జన్మ అనేది ఉండదు అనేది శాస్త్రం అంటే తొమ్మిది రోజులు అక్కడ నిద్ర చేస్తే అంత ఫలితం ఉంటుందన్నమాట అలాంటిది శివుడికి ఒక్క బిల్వం పెట్టగానే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు అక్కడే నివాసి నివసించాడు అనే కదా అర్థం కాబట్టి ఎట్లా అయితే అక్కడే నివసిస్తూ ఉన్నాడు కాబట్టి అంత ఫలితం ఉంటుందన్నమాట ఒక మారేడు దళంలో అయితే ఈ మారేడు దళానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది బ్రహ్మ విష్ణు శివాత్మికంగా ఉంటుందన్నమాట ఒక మూడు కన్నులు ఉంటాయన్నమాట దానిలో చూసుకుంటే కనుక మూడు ముఖాలు ఒకటి మరి బ్రహ్మ ఇంకోటి విష్ణు ఇంకోటి వచ్చేసరికి రుద్రుడు అనమాట అదేవిధంగా దాన్ని శ్రీఫలం అంటారు సహజంగా మనం ఏదన్నా చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక గుమ్మడికాయ తీసుకున్నాం అనుకోండి గుమ్మడికాయ ఫస్ట్ ఏముంటుందండి పువ్వు ఉంటుంది అంతే కదా పువ్వు వచ్చిన తర్వాత అది కాయలాగా మారుతుంది గుమ్మడికాయ ఇంకా మిగతా ఏవైనా సరే ఎక్కువకి ఎక్కువ శాతం కూడా బెండకాయ ఉంది అవి కూడా అంతే ఫస్ట్ పూలాగా వచ్చిన తర్వాతే కాయలాగా మారుతాయి కానీ మరి మారేడు వచ్చేసరికి మారేడు కాయ ఉంటుంది చూసారా దాన్ని శ్రీఫలం అంటారనమాట లక్ష్మీదేవి ఎడం చేత్తో అంటే వామహస్తంతో సృష్టింపబడిన దాన్ని శ్రీఫలం అంటారు శ్రీ అంటే లక్ష్మి అనమాట అమ్మవారు సృష్టించింది కాబట్టి అది ఈశ్వరుడికి ప్రీతికరం అంటే ఎప్పుడైనా సరే మనం చూసుకుంటే కనుక కొన్ని కొన్ని శాస్త్రాల్లో చూసుకుంటే లక్ష్మీదేవికి ఏది ప్రీతికరమో మరి లక్ష్మీదేవికి ఏది ప్రీతికరమో అదే విష్ణుమూర్తికి ప్రీతికరం అదే ఏదైతే విష్ణుమూర్తికి బాగా ప్రీతికరమో అదే ఈశ్వరుడికి బాగా ప్రీతికరం అందుకే విష్ణు సహస్రనామం చెప్పింది ఎవరు అంటే మరి విష్ణు సహస్రనామం చెప్పింది ఈశ్వరవ్వాచ అని వస్తుంది ఈశ్వరుడి యొక్క సహస్రనామం చెప్పింది శ్రీ వైష్ణ వైష్ణవ్వాచ శ్రీ విష్ణువ్వాచ అంటే విష్ణు సంజీవ సంజీవ్వాచ సంజీవ వాచ అని వస్తుంది కదా అంటే విష్ణుమూర్తికి శివుడికి భేదాలు లేవు కాబట్టే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి స్వామివారిని ఆరాధించటం అర్చించటం అందుకే ఏ మాసానికి లేని ప్రాముఖ్యత ఏ మాసానికి లేని విశిష్టత ఈ యొక్క కార్తీక మాసంలో మారేడు యొక్క దళం వేయడం వల్ల వస్తుందని చెప్పి శాస్త్రాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా కార్తీక దామోదర అంటారు కార్తీక మాసంలో మరి దీపం పెట్టినప్పుడు ఉసిరికాయ పెడతారు కదా ఉసిరికి తులసి చెట్టుకి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఉసిరి అంటే ఏంటంటే విష్ణుమూర్తి అన్నమాట అందుకే ఈశ్వరుడికి ఎక్కువ శాతం కూడా ఉసిరి ఉంటుంది చూసారా ఉసిరికాయ ఉంటుంది కదా అది పెట్టేసి దీపం పెడతారనమాట అంటే ఇంత ప్రాముఖ్యత ఉంటుంది దానిలో భాగంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా మారేడుదళానికి కొన్ని కొన్ని ప్రాముఖ్యత ఉందన్నమాట త్రిగుణాతీతం అందుకే మూడు గుణాలు కలయికతోనే మారేడు ఆకు ఉంటుంది చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే తెలియని వాళ్ళు రెండు రెండు ఆకులు ఒక్కొక్క ఆకు ఉంటే తీసేసుకొని తెచ్చేసేసి ఇచ్చేస్తూ ఉంటారు అవి ఫలించవన్నమాట మూడు ఆకులు అనేది త్రిగుణం ఖచ్చితంగా కూడా మూడు గుణాలు కదలికతో ఉంటేనే మనిషికి సత్వగుణం ఉండాలి రజోగుణం ఉండాలి తమో గుణం ఉండాలి సత్వగుణం ఎక్కడ ఉపయోగించాలి దేవతా సంబంధించిన పూజ పూజలో కానీ యజ్ఞం కానీ హోమం కానీ అభిషేకం కానీ వీటిల్లో పాల్గొన్నప్పుడు సత్వగుణం అనేది బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా రజోగుణం ఇంటి యొక్క యజమాని ఎవరైనా సరే ధర్మపత్నితో సమంగా అన్నిటిలో కూడా బాగుండటానికి రజోగుణం అనేది పనికొస్తుంది అంతే కానీ వేరే వాళ్ళ విషయం ఏదో అంటే మూడు గుణాలు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుతుంది అనమాట అదేవిధంగా సత్వగుణం రజోగుణం తమో గుణం తమోగుణం కూడా ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే మనం ఎంతో మంచిగా అనుకోండి జనాలకు ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇతనికి అసలు కోపమే రాదేమో శాంత స్వభావం అని కొంతమంది అనుకుంటే కొంతమంది వీడి పనికి రానివాడు వీడు దేనికి వేస్ట్ అంటుంటారు ఉంటారు కదా అంటే కోపం రాదు అని ఈజీగా ఎగతాలు చేసి తీసేసి మాట్లాడుతుంటారు కదా కారణం ఏంటంటే తమో గుణం కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అంటే మూడు గుణాలు ఖచ్చితంగా ఉండాలి ఎంతవరకు అయితే ఉండాలో అంతవరకే ఉండాలన్నమాట అయితే సత్వగుణం అనేది ముందు ఆకు ఇటు తమోగుణం ఇటు రజోగుణం ఉంటుంది అందుకే మూడు ఈ రెండు కూడా తక్కువ ఉంటాయి సత్వగుణం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఆ మారేడాకు అంత ప్రాముఖ్యత కలిగింది మారేడాకు శివుడికి చాలా చాలా కూడా ప్రీతికరం బ్రహ్మ విష్ణు శివాత్మకంగా పూజిచ్చే అర్హత అనేది ఉంటుందన్నమాట అందుకే మారేడాకుతో మరి కార్తీక మాసంలో విశేషమైన అర్చన ఉంటుంది దాన్ని బిల్వ అర్చన అంటారు అంటే లక్ష బిల్వాలు ఉంటాయి చూసారా లక్ష బిల్వాలతో శివుడికి అర్చిస్తూ ఉంటారు ఓం శివాయనమ మహేశ్వర నమహ ఇవన్నీ కూడా లక్ష బిల్వ అర్చన జరుగుతుందనమాట ఇలా కొన్ని కొన్ని బిల్వానికి ఇంత ప్రాముఖ్యత ఉంది దీంతోపాటు చూసుకుంటే కనుక అసలు ఈ బిల్వం ఎందుకు వాడాలి ఎన్నో పుష్పాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కానీ ఈ బిల్వానికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉంటాయి చాలామందికి తెలియదు ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మారిడాకే కదా అని తొక్కేస్తూ ఉంటారు కొంతమంది అసలు తొక్కకూడదు అనమాట ఎందుకంటే ఈ ఆకుని చూసారా తీసేసి మనకి అప్పుడు పుష్పాలు దొరకకపోతే వాస్తవంగా దొరికినా దొరకకపోయినా ఏడు సార్లు ఏడు జన్మల ఫలితం ఉంటుంది ఇది మారేడాకు అందుకే దాన్ని ఏం చేస్తారు ఇప్పుడు ఏం పూలు దొరకలేదనుకోండి ఆ ఆకుని మళ్ళీ కడిగేసేసి శివుడికి పెడతారు అంత పుణ్య ఫలితం ఉంటుంది అంటే దానికి ఈ ఏడు జన్మల ఎంతైతే ఫలితం ఉంటుందో ఏడు సార్లు పనికొస్తుంది అనమాట తర్వాత పనికిరాదు కానీ ఏడు సార్లు పనికొస్తుందంటే మిగతా వాటిల్లో ఏదో లేదు అర్థమైందా మీకు ఒక పువ్వు ఉందనుకోండి ఇప్పుడు వేసిన పువ్వు మళ్ళీ తీసేస్తే మళ్ళీ పెట్టడానికి వీల్లేదు కదా మరి అలాంటిది మారేడాకు ఏడుసార్లు కడిగేసైనా అన్నారంటే దానిలో ఏదో విశిష్టత ఉంటేనే కదా ఋషులైనా మునులైనా ఎవరైనా మనకు తెలియజేసింది కాబట్టి అద్భుతమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మనకి శత్యానుసారం చాలామంది ఏంటంటే నేను అది తేలేకపోయానండి నేను పాలు తేయలేకపోయాను పెరుగు తేయలేకపోయాను లేదంటే ఉంటుంది కదా నేను డబ్బులు పెట్టలేకపోతున్నానండి ఏం అవసరం లేదండి డబ్బు శాశ్వతం డబ్బు కన్నా కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించేది ఆ యొక్క ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఆ ఈశ్వరుడు అనుగ్రహం రావాలి తొందరగా అంటే సహజంగా మనం ఆలోచిస్తారంటే జనాలు దేవుడికి ఇష్టమేంటండి అంటా కదా శివుడికి బాగా పాలు పోస్తే ఇష్టం పెరుగు పోస్తే ఇష్టం అని అంటే జనాలు ఊహించుకొని చేస్తుంటారు అన్నిటికన్నా కూడా మారేడు అనేది స్వామివారికి ప్రీతికరం కాబట్టి ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపం లక్ష్మీదేవి సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి శివాయ రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువచ్చ హృదయం శివ ఎక్కడైతే విష్ణుమూర్తి ఉంటారో ఆయన హృదయం మొత్తం కూడా శివుడి దగ్గర ఉంటుందన్నమాట శివుడు ఎక్కడైతే ఉంటారో ఆయన హృదయం విష్ణుమూర్తి దగ్గర ఉంటుంది అందుకే ఇద్దరుకీ కూడా భేదాలు లేవు అందుకే ప్రతి వాళ్ళు కూడా కార్తీక మాసం వచ్చిందంటే ఖచ్చితంగా కూడా ఆరాధించాల్సిందే పూజించాల్సిందే అర్చించాల్సిందే దీంతోపాటు కొన్ని కొన్ని విశిష్టతమైన పూజా కార్యక్రమాలు ఉంటాయన్నమాట అంటే తులసి కళ్యాణం ఉంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని దామోదర అని ఉంటుంది అది ఇలాంటివి అర్చిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నమాట మారేడాకుని ప్రత్యేకంగా ఇలాంటి పూజ చేస్తున్నప్పుడే మనం దేవుడికి పెట్టాలి అనేది మనం ఉంటుందా మనం ఏ పూజ చేసుకున్నా మన దగ్గర మారేడాకు కనుక ఉంటే పెట్టచ్చు అంటారు అన్నిటికీ శుభ ఫలితాలు మారేడు ఆకు అనమాట మారేడులో మనకి సోమవారం గనక ప్రదోషకాలంలో ఇస్తే చాలా ఫలితం వస్తుంది ఎందుకంటే ప్రదోషకాలం అనేది మామూలుగా శివకి ప్రీతికరం అన్నమాట ఆ సమయంలో ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధలతో ఇస్తామో అప్పుడు సత్ఫలితాలు వస్తాయి మారేడు పౌర్ణమి రోజు అదేవిధంగా ఏకాదశి రోజు మారేడాకు తీసుకొని స్వామివారికి సమర్పిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట అయితే దానికి కొన్ని కొన్ని రోజులు కొయ్యకూడదు కొన్ని కొన్ని రోజులు కొయ్యొచ్చు ఇలాంటివి కొన్ని సి సింటమాటిక్స్ ఉంటాయన్నమాట అది జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే అంటే తెలియాలి కదా ఈ రోజు కొయ్యకూడదు అమావాస్య రోజు కొయ్యకూడదు అనేది ఉంటుందన్నమాట కొంతమంది వెళ్ళి కోసేశారనుకోండి ఏదో అయిపోతుందని కాదు మనం చేసే పని మనకి శ్రద్ధగా చేసుకుంటేనే దాని ఫలితం వస్తుంది చాలామంది ఆలోచిస్తారంటే మడి మడి అనగానే వీళ్ళు మడి అని అనుకుంటారు అసలు మడిలో ఉన్న ఆచారం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది చాలామందికి తెలియదండి ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తారంటే మేము లోపలికి వెళ్ళకూడదా మేము గుళ్ళోకి వెళ్ళకూడదా అని ఆలోచిస్తారు కొంతమంది ఇప్పుడు నేనున్నాను వాస్తవంగా నేను ప్యాంటు షర్ట్ వేసుకొని గుళ్ళోకి వెళ్ళకెళ్తే ఎవరు లోపలికి రానియరు షర్ట్ వేసుకొని పంచ కట్టుకొని వెళ్ళినా లోపలికి రానిరు ఎవరు ఎందుకు అంటే ఎవరికి ఎక్కడ ఎలా ప్రాధాన్యత ఇవ్వాలో అలా ఇస్తేనే మనకు ఆ ఫలితం ఉంటుంది ఒక దేవతారాధన చేసేటప్పుడు దేవుడిని పరిపూర్ణంగా మన విశ్వాసంతో పరిపూర్ణమైన నమ్మకంతో ఒక మడిగా ఒక ఆచారంగా ఒక సాంప్రదాయంగా మనం ఆ గుడికి వెళ్ళి ఆ మారేడాకు గనక ఇస్తే ఎంత ఫలితం వస్తుందో మనం చెప్పలేం అంత ఫలితం వస్తుందన్నమాట కోటి కన్యా మహాదానం అని వస్తుంది అంటే కోటి కన్యల్ని ఇస్తే ఎంత ఫలితం వస్తుందో అంత వస్తుంది అదేవిధంగా అక్షయ ఫలితాలు వస్తుందన్నమాట మారేడులో చాలా ఫలితాలు ఉన్నాయన్నమాట కాబట్టి మారేడు ఒక్కటిచ్చినా కానీ అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట థ్యాంక్ యూ గురువుగారు థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ దత్తాయన్మ ఓం శ్రీ దత్తాత్రేయమహ